రాయదుర్గం పట్టణంలో ఆదివారం యోగి వేమన జయంతి ఉత్సవాలు ప్రభుత్వ బాలుర కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, సతీమణి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాపు భారతి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఆయన చెప్పింది అర్థం చేసుకుంటే మనకు చిత్తశుద్ధి ఉండాలి. ఏ పని చేసినా చిత్తశుద్ధి ఉండాలి అని చెప్పేసి తల్లిదండ్రుల గురించి కూడా వాళ్ళు వినిపించారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు ఉన్నా కూడా లేనట్టే దయ లేకపోతే అంటే తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాలనేటువంటి ఆ పద్యం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు ఉన్నప్పుడు చూసుకోవడం లేదు, పోయిన తర్వాత సమాధులు కట్టించి పిండాలు పెడతారు. దాన్ని కూడా వేమన గారు తీవ్రంగా వ్యతిరేకించారు. మనందరం కూడా మంచి పద్యాలే చదువుతాం, కొన్ని కొన్ని పద్యాలు చాలా కఠినంగా కూడా ఉన్నాయి. అలాంటి పద్యంలో పిండములను చేసి పితరులను తలబోసి కాకులకు పెట్టు గాయలరా ఇయ తిరిగి కాకే పితరులు ఎట్లాయరా విశ్వదాభిరామ నిరవేమ పిండాలు వేసి పితరులను చెప్పి కాకులు పెడతారా గాయలరా అని చెప్తారు. బతుకున్నప్పుడు పెట్టు అమ్మ నాన్నకి వీళ్ళని అన్నం పెట్టు, బతుకున్నప్పుడు పెట్టుకోకుండా పిండం చేసి కాకేం పెడతారు పెద్దలు. అమ్మ వచ్చి తినిపోతుందా నాన్న వచ్చి తినిపోతారా కాకలు తినిపోతాడా బతుకున్నాడు కన్నది గారి గారానికి సంబంధించిన ఇలాంటి పద్ధతులు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అని కాకుండా సర్వే తెలిత కాల దానికోసం ఈరోజు నేను కమిటీ ఏర్పడడం నేను అర్జెంట్ పని ఊరుకుపోతున్నాను. కాబట్టి కమిటీ మెంబర్లు ఏర్పడి వేసిన తర్వాత ఇప్పుడే ముఖ్యంగా పత్తు ముందు కొన్ని జనాలకి ధన్యవాదాలు చెప్పాలి. పత్తు అనుమతించినటువంటి రాజేంద్ర రెడ్డి గారికి, సత్యరెడ్డి గారికి, ఆర్టీ గంగరెడ్డి గారికి, జయరామ్ రెడ్డి గారికి, ఉపేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెడ్డి గారు ఒక రెండు